గర్భ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. తల్లులు, చెల్లెమ్మలు, నా సోదరులందరూ కూడా ప్రతి దేవాలయంలోనూ, మరల వారి గృహాలలోనూ, ప్రధానమైనటువంటి ప్రదేశాలలోనూ కూడా దీపారాజన చేస్తూ ఉంటారు. ఆ దీపారాజనకి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కుంది మట్టి కుంది. మట్టితో చేసినటువంటి పరిమిదిలో కానీ, మట్టి కుందిలో కానీ దీపారాధన చేస్తే మన ఇంట ఐశ్వర్యం తాండవిస్తుంది అని మన పెద్దవాళ్ళందరూ తెలియచేస్తుంటారు. అంటే మట్టి చాలా పవిత్రమైంది అన్నిటికంటే. అలాగే దీపారాధన చేసినప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా ఇది మంగళమైనటువంటి దీపారాధన, మన ఇంట్లో మంగళ ధ్వనులు మనకి మారుమోగుతూ ఉండాలి, మంగళ సంబంధమైనటువంటి శుభ వార్తలు వింటూ ఉండాలి, మన ఇంట్లో ఎప్పుడూ కూడా నిత్యం ధనం వస్తూ ఉండాలి, మన కోరికలను నెరవేర్చుకుంటూ ఉండాలి. మనము మంచి ఇల్లు కట్టుకోవాలి, మన కోరికలు నెరవేర్చుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, భర్తకు ఉన్నతమైనటువంటి ఉద్యోగము, ఉన్నతమైనటువంటి వ్యాపారములు, అష్టైశ్వర్యాలు కలగాలి అంటే దీపారాధన చేసినప్పుడు తప్పకనిసరిగా ఆ యొక్క దీపారాధన కుంది దగ్గర మీరు పసుపు, కుంకుమ, గంధముతో పాటుగా పువ్వును ఉంచండి. ఎప్పుడైతే ఆ దీపం యొక్క కుంది దగ్గర ఆ యొక్క గంధాన్ని, ఆ యొక్క పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాన్ని ఎప్పుడైతే పెడతారో, ఉంచుతారో, అప్పుడు అది మంగళ దీపమవుతుంది. ఆ మంగళ దీపం ఎందుకు అంటే మన ఇంట్లో నిత్యం లక్ష్మీ స్థిర నివాసం ఉండాలనేటటువంటి ఆలోచనతోనే ఈ మంగళ దీపం. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క నియమం పాటించండి. అలాగే దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా మూడు వత్తులు ఉండాలి. ఈ మూడు వత్తులు కూడా మనలో ఉన్నటువంటి జీవాత్మకు, పరమాత్మకు, అలాగే శక్తి సంబంధమైనటువంటి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి మూడు చిహ్నాలు. ఈ మూడు దీపాలు కూడా, మూడు జ్యోతులు కూడా తూర్పు దిక్కున చూస్తూ ఉండాలి. ఈ విధంగా ఎవరైతే దీపారాధన చేస్తూ ఉంటారో వారి ఇంట కుబేరుడే సహా ఆ గృహానికి విచ్చేసి వారికి డబ్బులు ఇస్తాడని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్లో కింద ఇరుపురంగు బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమూల్యమైన విషయాలను మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం మనకు ఆవిష్కృతం కాబోతుంది. ఇది బలమైన, శక్తివంతమైనటువంటి శుభముహూర్తాలతో పాటుగా శక్తివంతమైన సింపుల్ రెమెడీస్తో ఈ యొక్క పుస్తకాన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాము. దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.